గ్రామాన్ని ఉద్ధరిస్తాడని ఏకగ్రీవంగా సర్పంచ్ని గెలిపించారు. తీరా గెలిచాక 40 ఏళ్ల నాటి నుంచి గ్రామం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు. ఆ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దగుజ్జాల తండకు చెందిన సుమారు 150 మంది గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గ్రామ సర్పంచ్ దేవీసింగ్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్ 38లో 4 ఎకరాల 11 గుంటల భూమిని 40 సంవత్సరాల క్రితం గ్రామానికి ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో పాఠశాల, అంగన్వాడీ సెంటర్, బందెల దొడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఆ భూమి తమ తాతల భూమి అంటూ బందెల దొడ్డిని కూల్చేసి సర్పంచ్ దేవీసింగ్ స్థలాన్ని కబ్జా చేశాడని ఆరోపించారు. అలాగే పంచాయతీలో నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడు ఇందిరాగాంధీ పేరులో 40 ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు నిరుపేద కుటుంబం ఉన్నాం కాబట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్థిక సమత లేక గృహం కట్టుకోలేక అది ఓపెన్ ప్లేట్ ఉండేది. దాన్ని ఏం చేసినామంటే 86-87 పాత సర్పంచ్ విలేజ్ కమిటీ పెట్టేసి ఏం చేసినంటే విలేజ్ కమిటీ అంటే ఈ మొత్తానికి స్కూల్కు స్కూల్ బిల్డింగ్కే పని చేయాలని చెప్పి తీర్మానం చేసినాం. అప్పుడు సర్పంచ్ తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఏం చేసినామంటే అక్కడ దాన్ని మేము స్కూల్ బిల్డింగ్ కట్టేసినాము, అంగన్వాడీ భవన్ కట్టేసినాము, ఈ కమ్యూనిటీ హాల్ కట్టేసినాము, గోదా కట్టకర కట్టేసినాము. ఇప్పుడు 40 సంవత్సరాలు దాదాపు 40 సంవత్సరం లేనిది ఈరోజు ఈ కొత్త సర్పంచ్ ఇన్వాల్వ్ చేసినా మేము ఏంటంటే సరే ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది, గుడి బాగుంటుంది అని చెప్పేసి ఇన్వాల్వ్ చేస్తే ఈయన ఇష్టరాజ్యంగా నా భూమి నా ఏవల సంపద మా సొత్తు అన్ని కబ్జా చేసేసి మొత్తం ఏమి కబ్జా చేసింది స్కూల్ బిల్డింగ్ కబ్జా చేసుకుంది. ఓపెన్ ప్లేస్ కట్టగర పూల పట్టేసిండు. మొత్తం తీర్మానం లేకుండా వార్డు మెంబర్ అడగకుండా విలేజ్ కమిటీకి అడగకుండా ఎవరి ప్రమేయం లేకుండా వారి సొంత నిర్ణయంతో సొంత జాగీర్దారులాగా నడిపిస్తుంది పాలన. దాన్ని మేము ఈరోజు మీ మా కాదు మా ఆస్తి కోసం కాదు మా పిల్లల ఆస్తి కోసము మా భూమిని మీరు కాపాడి మీ ప్రభుత్వ భూమిని మేము కాపాడని చెప్పేసి కలెక్టర్ గారిని కలవడం అయింది, వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దాంతోడు అవినీతికి సర్పంచ్ 7 మంది వార్డు మెంబర్ ఉంటే 7 వార్డు మెంబర్ ఇక్కడ వచ్చారు కలెక్టర్ కంప్లైంట్. అసలు అవినీతి అంటే వాళ్ళ మీటింగ్ లేదట, గ్రామ సభ లేదు, ఎవరికి లేదలేకుండా సొంత నిర్ణయంతో పనులు చేసాడు. హరితహారం పనికహారం అంత మొత్తం ఒక చెట్టు లేకుండా మళ్ళీ ఉపాధి హోమే నిధులు